అమావాస్య తార 7వ భాగం. 6వ భాగంలో గోపాలరావు గారు లాస్యవాళ్ళింటికి, లాస్య గోపాలరావు గారింటికి వెళ్తారు. కానీ గోపాలరావు గారిని చూసి విశ్వమోహన్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు బాధపడతాడు. బిజినెస్ తన పరమవుతుందని ఆశలో ఉంటాడు కాబట్టి. ఇక విహార్ని తిలక్ కిడ్నాప్ చేశాడని ఇన్స్పెక్టర్ ప్రతాప్తో చెప్తాడు విహార్. గోపాలరావు గారు లాస్యకి, మృదులకి ఉత్తరాలు రాస్తారు. కథ కొనసాగుతుంది. నా వలన నాన్నగారు ఎంత ఆపదలో పడ్డారు, ఆయన ఇలా బాధపెట్టి నేనేం సుఖపడగలను, ఏడుస్తూ అన్నది మృదుల. మృదుల, లాస్య చెరువుగట్టున ఉన్న ఆంజనేయ స్వామి కోవెలకు వచ్చారు. స్వామి దర్శనం చేసుకుని చెరువుగట్టునున్న మెట్ల మీద కూర్చున్నారు. గోపాలరావు కట్నం డబ్బు తీసుకుని అల్లుడి దగ్గరికి బయలుదేరిన దగ్గర నుంచి పడిన ఇబ్బందులు, రఘురామయ్య గారి దగ్గర ఆశ్రయం పొందడం, తెల్లవారిన తర్వాత డబ్బు పోగొట్టుకోవడం, రఘురామయ్య గారి అబ్బాయి హత్య, ఆ నేరంలో ఇరుక్కోవడం అంతా లాస్య మృదులకి వివరంగా చెప్పింది. అది విన్న దగ్గర నుంచి మృదుల కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తోంది. ఆయనకు అలాంటి స్థితి రావడానికి తనే కారణం అని కుమిలి కుమిలిపోతోంది. అన్నపూర్ణమ్మ పూర్తిగా రాయిలా మారిపోయింది. దెబ్బల మీద దెబ్బ తగిలినందుకేమో ఆవిడ గుండె బండలా మారిపోయింది. ఆవిడ బాధపడితే ఓదార్చగలరు ఎవరైనా, కానీ మౌనంగా గంభీరంగా మారిపోయిన ఆ ఇల్లాలని ఎలా ఓదార్చాలో, ఏమని పలకరించాలో అర్థం కాలేదు లాస్యకి. మృదుల, ఏ సంఘటనకి ఎవరూ బాధ్యులు కారు, పరిస్థితులు అంతే. టైం బాగాలేకపోతే చేతిలో తాడే పామై కరుస్తుందంటారు పెద్దలు. ప్రస్తుతం మీ నాన్నగారు చాలా సుఖంగా సంతోషంగా ఉన్నారు. ఇదిగో ఈ లెటర్ చదువు, నీకే తెలుస్తుంది. బ్యాగ్లోంచి గోపాలరావు రాసిన లెటర్ తీసిచ్చింది లాస్య. నాన్నగారు లెటర్ రాశారా, ఆత్రంగా అందుకుని కాగితం మడత విప్పింది. మధ్య మధ్య కన్నీళ్లు తుడుచుకుంటూ ఉత్తరం చదవసాగింది. నెమ్మదిగా ఆ తడి కళ్లల్లో రవంత వెలుగు తొంగిచూసింది. చటుక్కున లాస్య చేపట్టుకుని కళ్ళకద్దుకుంటూ అన్నది, మీరు నాన్నగారికి రైల్లో తారసపడడం ఎంత మంచిదైంది. నిజంగా మా అదృష్టం లాస్యగారు, మీకు నా చేతనైన సాయం ఏదైనా చేస్తాను, అడగండి. మా నాన్నగారికి ఆశ్రయం ఇచ్చింది కాక ఉద్యోగం కూడా ఇచ్చారంటే మీ నాన్నగారు ఎంత మంచివారై ఉంటారు. కానీ మీకు మేమేమి చేయలేకపోతున్నాం. ఈ పల్లెటూరు, మట్టి రోడ్డు, పాతకాలం నాటి ఇల్లు, గొడ్డు కారం, పప్పు, ఇవి తప్ప మీకేం చేయలేదు. లాస్య చిరునవ్వు నవ్వింది. పుట్టిన దగ్గర నుంచి భోగాలతో పెరిగాను, భోగాలతో బతికాను. నాకు అవేం వద్దు, ప్రశాంతంగా ఏ టెన్షన్ లేకుండా కొంతకాలం ఈ మారుమూల ఇలా ఉండడం నాకెంతో హాయిగా ఉంది. పళ్ళ రసాలు, డ్రై ఫ్రూట్సు, బాదాం పాలు, బ్రెడ్డు, జామ్, బిస్కెట్లు ఇలాంటి ఆహార పదార్థాలతో బతికిన వారు జీవితంలో మొదటిసారిగా తెలుగువారి వంటల రుచి, మాధుర్యం చవి చూపించారు. ఇక్కడ నాకేం కష్టం లేదు, నా గురించి మీరేం ఆలోచించవద్దు. కాకపోతే నేను చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటది? లాస్య కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అన్నది, నిన్ను నీ భర్త దగ్గరికి చేర్చడం. మృదుల మొహం లానమైంది, మాట్లాడలేదు. మీ వారి అడ్రస్ ఇస్తావా? అవసరం లేదు, ఇంత జరిగాక నేను అక్కడికి వెళ్ళను. వెళ్ళినా రానివ్వరు. ఎందుకు రానివ్వరు? రానిస్తారు, నేను తీసుకెళ్తాను. ఎలా, ఎలా పంపిస్తారు? ఆ మనిషికి కావాల్సింది నేను కాదు, నాతో పాటు డబ్బు. ఆ డబ్బుతోటే పంపిస్తాను. లాస్య, అంటే ఏం చేస్తావు? విభ్రాంతిగా పిలిచింది. లాస్య మెత్తగా నవ్వింది. మృదులా, నువ్విప్పుడు నా చెల్లెల్లాంటిదానివి. నీ పరిస్థితిలో నా చెల్లెలుంటే నేనేం చేస్తానో అదే చేస్తాను, సరేనా? నాకు అతని అడ్రస్ ఇవ్వు చాలు, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. మృదుల మనసు కరిగిపోయింది. చటుక్కున ఆమె చేతులు అందుకుని కళ్ళకద్దుకుంది. లాస్య నవ్వింది. ఏంటి పిచ్చి? పిచ్చి కాదు, ఆరాధన. నవ్వింది మృదుల. ఇంకా వెళ్దాం పద, బాగా పొద్దుపోయింది, అమ్మ కంగారు పడుతుంది అన్నది లేచి నిలబడి. ఇద్దరూ ఇంటి ముఖం పట్టారు. ఇళ్ల ముందు అప్పటికే కళ్ళాపు చల్లి ముగ్గులేసేస్తున్నారు అమ్మాయిలు. వీధి అరుగుల మీద పిల్లలు, ఆడవాళ్లు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. వీళ్ళిద్దరిని చూస్తూ మృదులని పలకరించారు. ఏమ్మా మృదులా, చుట్టాలా? నీకేమవుతుంది ఈ పిల్ల, ఎక్కడో చూసినట్టుందే అంటూ మృదుల చిరునవ్వు తెచ్చిపెట్టుకుని, అవును పిన్ని, మా అత్త కూతురు. ఇంతకాలం నుంచి విదేశాల్లో ఉన్నారు వీళ్ళు. తను అచ్చం సినిమా స్టార్లా ఉంటుందిలే. అవునే, ఆ మధ్యనేదో కొత్త సినిమా చూసా, అందులో చేసినట్లే ఉంది ఈ పిల్ల. ఆ పిల్లలా అనిపిస్తోంది, లాస్యని యగాదిగా చూస్తూ అన్నది ఆ పిన్ని అనేవిడ. కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయా? అడిగింది లాస్య. ఇక్కడ కొత్త సినిమా అంటే 7 క్రితం రిలీజ్ అయింది. అన్ని ఊళ్ళు తిరిగి ఇక్కడికి వచ్చేటప్పటికి 7 పడుతుంది మాకు. నవ్వింది లాస్య. పాపం అమాయకులు అనిపించింది. పోనీలే, ఇది ఒకందుకు మంచిదే, తను సెక్యూర్డ్.
ఇంటికి వెళ్ళేటప్పటికీ అన్నపూర్ణ పూజగదిలో కూర్చుని ఉంది. వంట పూర్తయినట్టుగా వంటగదిలో గిన్నెలన్నీ మూతలు పెట్టబడి ఉన్నాయి. ఇంకా వేడిసెగ వస్తోంది. ఆవిడ్ని అలా చూసిన లాస్య మృదుల బాధగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. లాస్య నెమ్మదిగా పిలిచింది, ఆంటీ. ఆవిడ తలెత్తి చూసింది. చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి లేచింది. ఏమ్మా పొద్దుపోయింది, ఇంతసేపు వెళ్ళారేం? ఏవో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నామా ఆంటీ. ఇదిగో ప్రసాదం తీసుకోండి. చేతిలో ఉన్న కొబ్బరి చిప్పు ఆవిడకి ఇచ్చింది. ఆవిడ గోళ్లతో చిన్న ముక్క తుంపి వాళ్ళిద్దరికీ చెరో ముక్క ఇచ్చి చిన్న ముక్క తనొకటి నోట్లో వేసుకుంది. అన్నాలు పెట్టనా అడిగింది. తిందాం లేండి, కాసేపు అలా పెరట్లో కూర్చుందాం, చల్లగా ఉంది. అవును, మీ పెరట్లో సంపెంగ చెట్టుందా, మంచి వాసన వేస్తోంది అడిగింది లాస్య. మా పెరట్లో కాదు, పక్క వాళ్ల పెరట్లో ఉంది. పూలు కావాలా, తీసుకురానా? లాస్య సమాధానం కోసం చూడకుండా బయటికి నడిచి పక్క వాళ్ల పెరట్లోకి వెళ్ళింది మృదుల. 5 నిమిషాల్లో దోసిట్లో ఆకు సంపెంగలు తీసుకునొచ్చింది. ఆ పరిమళం పరిసరాల్లో వ్యాపించి ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి చేసింది. థ్యాంక్ యూ, వికసించిన మొహంతో అపురూపంగా అందుకుంది ఆ పూలను. నెమ్మదిగా సుతారంగా దోసిలి మొహం దగ్గరగా తీసుకెళ్ళి గట్టిగా ఆగ్రాణించింది. ఎంత బాగుంది పరిమళం, తొలి ప్రేమ స్పందనలా ఎంత మధురంగా ఉంది. ఒక్కసారిగా లాస్యకి విహార్ గుర్తొచ్చాడు. విహార్ నిజంగా తనని ప్రేమించలేదా, తనని మోసం చేయాలనుకున్నాడా? మరి ఎందుకు స్టేషన్కి రమ్మన్నాడు, కానీ 10 ట్రైన్ అని చెప్పలేదే. ఏమిటో, ఈ జీవితంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. ఏమో, నిజంగానే విహార్ మంచివాడేమో. తిలక్కి తను విహార్ పారిపోవాలని ప్లాన్ చేసుకున్నట్టు తెలిసింది, అందుకే తనని బెదిరించి వెళ్ళాడు. అలాగైతే విహార్ని కూడా ఏమైనా చేసుంటాడా? ఒక్క క్షణం వణికిపోయింది. విహార్ ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, కనీసం తనిప్పుడు అతనికి లెటర్ కూడా రాయలేని పరిస్థితుల్లో ఉంది. తను బతికి ఉందని కనీసం విహార్ కన్నా తెలియచేయగలిగితే ఎంత బాగుంటుంది. పాపం, నిజంగానే తను చచ్చిపోయిందని అనుకుని ఉంటాడు, కానీ ఎలా, ఎక్కడికని తెలియచేయగలదు? లాస్య, ఏంటి ఆలోచిస్తున్నావు? భుజం మీద చేయి వేసి తట్టింది మృదుల. అబ్బే ఏం లేదు, సర్దుకుంటూ అంది. ఏంటి, అన్నీ నాకే ఇచ్చావు, ఇందా ఈ 2 నువ్వు పెట్టుకో. ఆంటీ ఇవిగో ఈ 2 మీరు, ఇవన్నీ నాకు సూదిదారమిస్తే మాలగుచ్చుకుంటాను. ఇలా ఇవ్వు, నేను గుచ్చిస్తాను. మీ ఇద్దరు కంచాల్లో అన్నాలు పెట్టుకుని పెరట్లోకి పదండి. లాస్య చేతుల్లోంచి పూలందుకుంటూ అన్నది అన్నపూర్ణ. ఏం నువ్వు తినవా అడిగింది మృదుల. లేదమ్మా నాకు ఆకలి లేదు. ఏం ఎందుకుండదు, నువ్వు తినకపోతే నేను తినను మొండిగా అంది మృదుల. నేను తినను వంతపాడింది లాస్య. ఏంటమ్మా మీ అల్లరి, నాకు ఆకలి లేదు. వినరేం, ఆకలి లేక కాదు, ఆకలి చంపుకుంటున్నారు మీరు. ఆంటీ నేను చెప్పాను కదా అంకుల్ చాలా హ్యాపీగా ఉన్నారని, కావాలంటే రండి మనం అలా ఎస్టీడీ బూత్కి వెళ్ళి అంకుల్తో మాట్లాడొద్దాం. ఆవిడ చెమర్చిన కళ్ళు చెంగుతో ఒత్తుకుంటూ అంది. ఆయన సుఖంగా లేరని కాదమ్మా నా బాధంతా, ఆయన మీద పడిన నింద ఎలా పోతుందా అని. ఎప్పటికైనా ఆయన ఈ అజ్ఞాతవాసం నుంచి బయటకు వస్తారా, లేదా ఈ పిల్ల కాపురం ఏమవుతుంది అని దిగులుగా ఉంది. నాన్నగారి సంగతి మీకు తెలియదు, అటు నా కేసు ఇటు అంకుల్ కేసు ఏకకాలంలో పరిష్కరించగలరు. ఇంతకాలం నిజంగా నేను చచ్చిపోయాననుకుని తొందరపడి ఎవరిని నిందించి హంతకులుగా నిర్ణయించలేక ఊరుకున్నారు. ఇప్పుడు ఆయనకి అంకుల్ ద్వారా నేను తెలియజేసిన వాస్తవాలు కమిషనర్ గారికి చెప్తారు, ఐజీ గారికి చెప్తారు. అసలు ఎవరు ఎవరిని ఎందుకు చంపారు, ఎలా చంపారు అన్న విషయాలన్నీ బయటకు వస్తాయి. అలాగే అంకుల్ కేసు కూడా చాలా ఈజీగా పరిష్కరిస్తారు. జరిగిన హత్యకి అంకుల్కి ఎలాంటి సంబంధం లేదని రుజువు చేయిస్తారు. సరేనా, నా మాట మీద నమ్మకం ఉందిగా ఆంటీ. మీరే ఇంత బాధపడితే అమ్మా నాన్నలకి దూరంగా ఈ అజ్ఞాతవాసం చేయడం నాకు ఇంకెంత బాధగా ఉంటుందో ఆలోచించగలరా? లాస్యస్వరంలో తొణికిన ఆవేదన అన్నపూర్ణ గుండెని కలిచివేసింది. చటుక్కున ఆమెని దగ్గరగా లాక్కుంది. ఆవిడ గుండెల్లో ఒదిగిపోతూ అంది లాస్య. ఇంకా మృదుల కాపురం గురించి మీరేం బాధపడకండి. అతడిని ఇక్కడికి పిలిపించి మాట్లాడి అతనికేం కావాలో ఇచ్చి మృదులని అతడితో పంపించే పూచి నాది. ఆవిడ ఉద్వేగంగా అన్నది, నువ్వు మారువేషంలో వచ్చిన పార్వతీదేవివమ్మ, మాకంతా మంచి జరుగుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది. అయితే ఇంకేం, రండి సంతోషంగా అన్నాలు తిందాం. అలాగే ఈ పూలు మాలగుచ్చి అన్నాలు పెడతాను, పదండి పెరట్లో మంచం వాల్చండి. గుడ్, మా మంచి ఆంటీ. లాస్య ఆవిడ్ని ముద్దు పెట్టుకుని రా మృదుల అంటూ మృదుల చేయి పట్టుకుంది. అప్పటి వరకు తన కళ్ళ ముందు కనిపించిన సన్నివేశం చూస్తూ తనను తాను మర్చిపోయిన మృదుల లాస్య స్పర్శతో ఈ లోకంలోకి వచ్చింది.
ఆ స్పర్శకి ఆమె కళ్ళు ఆనందంతో చెమర్చాయి. ఏం మాట్లాడలేని దానిలా మౌనంగా లాస్య వెనకే పెరట్లోకి నడిచింది. బిచ్చుకుని నేలరాలిన పారిజాతాలు, సన్నజాజులు వీరిద్దరికీ పరిమళాలు వెదజల్లుతూ స్వాగతం పలికాయి. వెన్నెల వానలా కురుస్తూ వాళ్ల పాదాలను కడిగింది. గాలి వింజామరలా వీచి ఆ తడిని ఆరబెట్టింది. ఆ సుందరాంగుల సుతిమెత్తని పాదాలు కందుతాయనుకున్నో ఏమో, ఆ అతివల పాదాల కింద మెత్తటి తివాచి పరిచాయి రాలిపడిన పున్నాగులు. అడుగులు అడుగేసుకుంటూ వేప చెట్టు కింద మంచం వాల్చి కబుర్లు చెప్పుకుంటూ అన్నపూర్ణ వచ్చిందాక పడుకున్నారు ఇద్దరు. అన్నపూర్ణ మాల తెచ్చిచ్చింది. భోజనాలు అయ్యాక కాసేపు మాట్లాడి వాళ్ళిద్దరూ నిద్రపోయారు. లాస్యకి నిద్ర పట్టలేదు. ఈ జీవితం ఏమిటి, ఇలా ఇన్ని మనుపులు తిరుగుతోంది. హాయిగా చదువు పూర్తి చేసి నాన్నగారి బిజినెస్ చూసుకుంటే ఎంత బాగుండేది. ఎందుకు ఇలా జరిగింది, తన జీవితమేనా లేక సినీ తారల జీవితాలన్నీ ఇలా ముళ్ళకంపల్లా ఉంటాయా? అదే నిజమైతే రోజుకో కొత్త హీరోయిన్ ఎలా వస్తుంది? వీళ్ళందరికీ జీవితం అంటే భయం లేదా, లేక అందరూ తనలాంటి మూర్ఖులు అమాయకులేనా? జిలుగు వెలుగులు చూసి తిలక్ లాంటి వంచకుల మాటలు నమ్మి వస్తున్న వాళ్లేనా? నో, అలా జరగకూడదు. అంతా సెటిల్ అయ్యి ఇంటికి వెళ్ళాక తన జీవితం ఓ పుస్తకంలా రాయాలి. సినీ పరిశ్రమలో ఉన్న కుళ్ళు మోసం అంతా రాయాలి. ఇదిలా సాగినంత వరకు ఎవరూ కూడా ఈ ఫీల్డ్కి రావద్దని సలహా ఇవ్వాలి. ఆడవాళ్లు ముందుకు రాకపోతే సినిమాలు తీయలేరు కదా, ఇంకా పరిశ్రమ దెబ్బతిన్నట్టే. ఇది ప్రక్షాళనం అయ్యి స్త్రీకి గౌరవం ఇచ్చేదాకా ఈ ఫీల్డ్లోకి రాకూడదు ఎవ్వరు. అవును, అలా జరిగితే వీళ్ళంతా చచ్చినట్టు మారుతారు. స్త్రీని విలాస వస్తువుగా చూసే సంస్కృతికి చావుదెబ్బ తగలాలి. పాపం, అన్యాయంగా తన వలన వందన బలైపోయింది. తల్లి చెల్లెళ్ళు ఆమె కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో. వాళ్ళకేదన్నా ఆర్థిక సాయం చేసి ఆదుకోవడానికి వాళ్ళ అడ్రస్ కూడా తెలియదు. ఇంతకీ విహార్ ఏమయ్యాడు? తనని స్టేషన్కి రమ్మని కారు పంపించిన విహార్ ఎటు మాయమయ్యాడు? మెయిన్ గేట్ దగ్గర నిలబడి ఎదురు చూడాలి కదా, అంత పెద్ద స్టేషన్లో ఎలా కలుస్తాననుకున్నాడు? విహార్కి ఏమన్నా హాని జరిగిందా? అతనికి ఎవరు హాని చేస్తారు, అసలు ఎలా చేస్తారు? బహుశా ఈ రకంగా మోసం చేశాడా? నిహార్ కూడా వంచకుడేనా? తన మీద జరిగిన హత్యాప్రయత్నంలో విహార్ పాత్ర కూడా ఉందా? కానీ ఎలా, తను స్టేషన్కి వస్తున్నట్టు ఫోన్ చేశాక కారు కూడా పంపించాడు కదా, ఇంతలోకి ఎలా మాయమయ్యాడు? అంతా అయోమయంగా ఉంది. ఉదయాన్నే లేచి నాన్నగారికి ఫోన్ చేయాలి. విహార్ ఏమన్నా తన కోసం ఫోన్ చేయడం కానీ రావడం కానీ చేశాడేమో అడగాలి. అలా అనుకున్నాక ఆమెకి కొద్దిగా నిద్ర పట్టింది. ట్రింగ్ ట్రింగ్ అంటూ ఫోన్ మోగింది. పూర్తిగా తెల్లవారలేదు. కృష్ణమోహన్ చటుక్కున దుప్పటి తొలగించాడు. యశోద బద్ధకంగా పక్కకి వత్తిగిలి అంది, అబ్బా పొద్దున్నే ఎక్కడి నుంచి ఫోన్? లే యశోద, అది ఎస్టీడి సౌండ్లా ఉంది, లిఫ్ట్ చేయి. ఎస్టీడి అయితే మీకే. అయిష్టంగా బద్ధకంగా లేచి చేయి చాచి పక్కనే ఉన్న అందమైన స్టాండ్ మీద ఫోన్ అందుకుంది. ఆవులిస్తూ హలో అంది. అవతల నుంచి కొన్ని క్షణాలు గరగరమని సౌండ్ వచ్చింది. అస్పష్టంగా ఒక అమ్మాయి గొంతు హలో అని వినిపించింది. మళ్ళీ గరగర, అబ్బా లైన్ సరిగ్గా లేదండి. మళ్ళీ ఆవులించింది యశోద. అవతల నుంచి మమ్మీ నేను లాస్యను అని వినిపించింది. యశోద బద్ధకం రివ్వున ఎగిరిపోయింది. గట్టిగా లాస్యా అరిచింది. ఏమండి మన లాస్య అంది. కృష్ణమోహన్ దుప్పటి విసిరేసి లేచి మోకాళ్ళ మీద మంచంపై నడుస్తూ యశోద పక్కకొచ్చాడు. మమ్మీ నేను, వినిపిస్తోందా? ఎలా ఉన్నావు మమ్మీ? లాస్యా నా బంగారు తల్లి, నువ్వెలా ఉన్నావు, ఎక్కడున్నావు? నేను బాగున్నాను. గోపాలరావు గారి భార్య కూతురు నాకు తోడుగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నాను. వాళ్ళింట్లో ఫోన్ లేదు. నేను ఎస్టీడీ బూత్ నుండి మాట్లాడుతున్నాను. డాడీ ఎలా ఉన్నారు? నా కోసం బెంగ పెట్టుకోకండి. డాడీ బాగున్నారు, నిన్ను చూడాలని తహతహలాడుతున్నారు. కృష్ణమోహన్ యశోద చేతిలోంచి రిసీవర్ లాక్కున్నాడు. లాస్యా హౌ ఆర్ యూ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఎస్టీడీ బూత్ నుంచి డాడీ. ఇక్కడ బస్టాండ్లో 24 గంటలు ఎస్టీడీ సౌకర్యం ఉంటుంది, కానీ ఇక్కడి దాకా రావాలి. తెల్లవారితే జనం తిరుగుతుంటారు, డిస్టర్బెన్స్ కదా, అందుకే ఇప్పుడు చేస్తున్నాను. డాడీ, గోపాలరావు గారు చాలా మంచివారు, వాళ్ళమ్మాయి మృదులను అత్తగారింటికి పంపిస్తున్నానని చెప్పాయనతో. అవును, ఆ అమ్మాయే, అరేంజ్ చేశాను. ఎంత ఇస్తానన్నావు? మళ్ళీ అడగద్దని చెప్పావా? 100,000 రూపాయలు ఇస్తాను, ఇక ముందు డబ్బు అడగనని. అతను స్టాంప్ పేపర్ మీద రాసిస్తానన్నాడు, బాగా చూసుకుంటానన్నాడు. లేకపోతే కోర్టు కీడ్చి 3 చెరువుల నీళ్లు తాగిస్తానని చెప్పు అన్నట్టు. నిన్ను గుర్తుపట్టాడా? లేదు, అలా ఉన్నానని అన్నాడు. కానీ నా పేరు లయ కదా, భావగర్భితంగా నవ్వింది లాస్య. కృష్ణమోహన్ కూడా నవ్వాడు.
గుడ్, నేను కమిషనర్ గారితో మాట్లాడాను. ఆయన చెన్నై కమిషనర్తో మాట్లాడారు. త్వరలో తిలక్ని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత నీ అజ్ఞాతవాసం పూర్తవుతుంది. అందాక నీకు మాకు కూడా ఈ శిక్ష తప్పదు. డాడీ, లాసస్వరం సన్నగా వణికింది. డాడీ, ఐఎమ్ సారీ, మీ మాట వినకుండా వెళ్ళినందుకు నాకు మంచి శిక్ష పడింది కదూ. కృష్ణమోహన్ మనసు చివుక్కుమంది. లేదు తల్లి, లేదు, అలా ఎప్పుడు అనుకోకు. లెటర్స్ ఫర్గెట్ ఫాస్ట్. త్వరలో మనకి మంచి రోజులు వస్తాయి. లాస్యా దుఃఖం అణుచుకుని, ఉంటాను డాడీ. ఇక్కడ ఫోన్ కోసం క్యూలో నిలబడ్డారు జనం. మమ్మీకి కూడా బాయ్ చెప్పానని చెప్పండి. గోపాలరావు గారికి వాళ్ళమ్మాయి, ఆయన భార్య కులాసాగా ఉన్నారని చెప్పండి. నాతో పాటు వాళ్ళని కూడా తీసుకొస్తాను. అలాగే తల్లి. ఫోన్ డిస్కనెక్ట్ అయింది. కృష్ణమోహన్ భారంగా నిట్టూర్చాడు. యశోద ఆయన దగ్గరగా జరిగింది. ఏమండి, పాప ఎప్పుడొస్తుంది అంది. ఆయన ఆమెని చేయి మీద అంటీ అంటన్నట్టు చేయివేసి మృదువుగా అన్నాడు, త్వరలో వస్తుంది. ఏమిటో, హాయిగా పట్టుపరుపులు, ఏసీ రూమ్లో పడుకోవాల్సిన నా కూతురు ఆ పల్లెటూళ్ళలో ఎన్ని అవస్థలు పడుతోందో, ఎలా ఉందో. బాదాం పాలు, యాపిల్ జ్యూస్తో బతకాల్సిన నా బిడ్డకి వాళ్ళు గొడ్డుకారం వేసి అన్నం పెడతారో ఏమిటో. యశోద, నీకు దాని మీద ప్రేమ లేదని నేను అనడం లేదు. కానీ నీకున్న పబ్లిక్ రిలేషన్స్లో ఎప్పుడన్నా ఆనందమో దుఃఖమో అతిశయించి నోరు జారడం స్త్రీ లక్షణం. అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఓకే, 7 దాటింది, నేను రెడీ అవ్వాలి అన్నట్టు మర్చిపోయాను. ఇవాళ నేను చెన్నై వెడుతున్నాను. గోపాలరావు గారికి ఏం కావాలో కొంచెం శ్రద్ధగా కనిపెట్టుండు. అలాగే. ఇద్దరూ మంచం దిగి ఎవరిదారినా వాళ్ళు వాళ్ల పనుల్లో నిమగ్నమయ్యారు. ఆ సాయంత్రం కృష్ణమోహన్ చెన్నై వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు గోపాలరావును కలుసుకుని, ఆయనకి ఏ అవసరం వచ్చినా యశోదని సొంత చెల్లెలుగా భావించి నిర్మహమాటంగా ఏం కావాలన్నా అడగమని చెప్పి వెళ్ళాడు. ఆఫీస్ అయిపోగానే గోపాలరావు తన కోసం కేటాయించిన గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయాడు. విశ్వమోహన్ యశోద దగ్గరికి బయలుదేరాడు. హాల్లో కూర్చొని టీవీ చూస్తోంది యశోద. నారింజ రంగు మైసూర్ సిల్క్ చీర కట్టుకొని స్లీవ్లెస్ జాకెట్ వేసుకుంది. లాస్య మరణించిన దగ్గర నుంచి చిక్కి శల్యమై దిగులుతో కృశించిపోయిన ఆమె మొహంలో సంతోషం ఛాయలు కనిపిస్తున్నాయి. యోగాసనాలు వేసిన శరీరం వంపులు తిరిగి ఆమె అసలు వయసు 10 దాచేసింది. 32 యువతిలా కనిపిస్తోంది. ఆమెను అలా చూస్తుంటే అతని అనుమానం బలపడసాగింది. హలో, విశ్వమోహన్ పలకరింపుతో తుళ్ళిపడి చూసింది. నువ్వా విశ్వం, రా, సోఫా చూపించింది. ఎన్నాళ్లకు నిన్ను ఇలా చూస్తున్నాను. విశ్వమోహన్ ఆమె పక్కగా వచ్చి కూర్చున్నాడు. యశోద స్పల్చగా నవ్వింది. కృష్ణ కూడా లేడు. ఏం చేస్తున్నావో, మళ్ళీ అన్నీ తలుచుకుని కుమిలిపోతున్నావేమో అని భయపడుతూ వచ్చాను. పోనీలే, తేరుకున్నావు అన్నాడు మళ్ళీ. తప్పదుగా విశ్వం. కాలం కరుగుతూ కరుగుతూ బాధల్ని వేదనల్ని తనతో తీసుకువెడుతుంది. కాబట్టే మనిషి ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకుని బతకగలుగుతున్నాడు. లేకపోతే ఈ జీవితం బాధపడటానికే సరిపోతుంది. బాగా చెప్పావు, నీకింత ధైర్యం వస్తుందనుకోలేదు. అది సరే, లాస్య కేసు విషయంలోనా, ఆఫీస్ పని మీద? కృష్ణ చెన్నై ఎందుకు వెళ్ళాడు అడిగాడు అనుమానంగా. లాస్య కేసు విషయంలోనే చెప్పింది యశోద. అలాగా, ఎంతవరకు వచ్చిందట? హంతకుడెవరో తెలిసిందటనా? చూచాయిగా తెలిసింది, కానీ ఆధారాలు కావాలి. కోర్టుకి సాక్ష్యాలు లేకపోతే నమ్మరుగా. అలాగా, హంతకుడెవరో తెలిస్తే ఆధారాలు అవే దొరుకుతాయి. ఎంతకాలం దాగుతుంది పాపం? ఇంతకీ ఎవరట? తెలియదు, దొరికాడన్నారు, కానీ నాకు ఆ వివరాలేం చెప్పలేదు. కృష్ణ ఈ మధ్య నన్నే కాకుండా నిన్ను కూడా నమ్మడం లేదన్నమాట. అదేంటి? అవును, ఈ మధ్య చాలా విషయాల్లో నాతో గుంబనంగా ఉంటున్నాడు. తనే కాదు, నువ్వు కూడా దూరంగా అంటి ముట్టనట్లు ఉంటున్నావు. ఇంత అకస్మాత్తుగా మీ ఇద్దరికి దూరం కావడానికి నేను చేసిన తప్పేమిటి? బాధ ధ్వనింపచేస్తూ అన్నాడు. యశోద అతని వైపు చూసింది. విశ్వమోహన్, కృష్ణమోహన్ సొంత అన్నదమ్ముల్లా ఉండేవాళ్ళు. అలాంటిది ఈ మధ్య విశ్వమోహన్ పట్ల ఆయన కొంచెం వ్యతిరేకత చూపడం తను గమనిస్తోంది. తామిద్దరి విషయం ఆయనకి తెలిసిందన్న అనుమానం కూడా కలిగింది తనకి. అందుకు తోడు తనని కనీసం ప్రేమగా కూడా దగ్గరకు తీసుకోవడం లేదు. లాస్య గురించిన దిగులతో తను కుమిలిపోతున్న రోజుల్లో కూడా దగ్గరకు తీసుకుని ఓదారుస్తాడని ఆశించింది. కానీ కృష్ణమోహన్ చాలా కాలంగా తనతో పరాయివాడిలా ఉంటున్నాడు. ఒకే మంచం మీద పడుకున్నా ఆయనలో చలనం ఉండటం లేదు. శారీరకంగా కలవలేని ఆసక్తిత ఉండొచ్చు, కానీ ప్రేమ లేదా తన మీద? ఒక్కసారన్నా ముట్టుకోవడం, కనీసం ముద్దు పెట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం అని ఎన్నోసార్లు అనిపించేది. రాను రాను విశ్వమోహన్ ప్రసక్తి తను తీసుకొచ్చినా ఆయన మొహంలో కనిపించే అప్రసన్నత తనకి అనుమానం నివృత్తి చేసింది. ఈ విషయం విశ్వమోహన్కి చెప్పలేదు, చెప్పే అవకాశం రాలేదు. యశోద నెమ్మదిగా అంది, మన గురించి ఆయనకి తెలుసని నా అనుమానం.
అనుమానం కాదు, తెలుసు. నీకెలా తెలుసు? ఆశ్చర్యంగా చూసింది. కృష్ణ ఇంద్రాణి మాట్లాడుకుంటుంటే విన్నాను. ఏమని? ఇంద్రాణి నా నుంచి విడాకులు ఇప్పించమని తనని కోరింది. మనం బతికేది లోకం కోసం ఇంద్రాణి. పరువు మర్యాదలు కాపాడుకోవాలంటే నాలాగే నువ్వు కూడా ఏమి ఎరగనట్టు ఉండు అని చెప్పాడు. అలాగా? ఎప్పుడు జరిగింది? చాలా కాలమైంది, లాస్య సినిమాల్లోకి వెళ్లే ముందు. మరి నాకప్పుడు ఎందుకు చెప్పలేదు? కావాలనే చెప్పలేదు. కృష్ణకు తెలుసని నీకు తెలిస్తే నాకు దూరం అవుతావని భయపడ్డాను. యశోద ఆలోచిస్తూ అయోమయంగా ఉండిపోయింది. ఆమెకి కాళ్లల్లోంచి వణుకొస్తున్నట్టుగా అనిపించింది. కృష్ణమోహన్కి తెలుసా? తనకి విశ్వమోహన్కి ఉన్న సంబంధం తెలుసా? ఎలా? మరి ఎలా ఊరుకున్నాడు? పరువు కాపాడుకోవడానికా? కనీసం తనని తిట్టను కూడా లేదు. ఇదంతా ఆయన మంచితనమా, సంస్కారమా? యశోద కళ్ళల్లో పల్చని నీటి తెర కమ్ముకుంది. అవును, గోపాలరావు గారెవరు? నేనింతకాలం నుంచి ఎన్నడూ చూడలేదు హఠాత్తుగా అడిగాడు విశ్వమోహన్. యశోద చెప్పబోయి ఆగిపోయింది. నాకు తెలియదు విశ్వం. ఆయన స్నేహితులు బడిపంతులుగా చేసేవారట. ఆ స్కూల్లో జీతాలు ఇవ్వక నానా ఇబ్బంది పడుతుంటే ఇక్కడికి పిలిపించారాయన. ఐసీ. కానీ బడిపంతులు అకౌంట్స్ మేనేజర్గా ఏం చేయగలరు? ఆయనకు కూడా మ్యాథ్స్ బాగా వచ్చట. అయినంత మాత్రాన అకౌంట్స్ తెలియాలని ఏం లేదు. దానిదేముందులే తెలుసుకుంటారు. అదేం బ్రహ్మవిద్య? అఫ్కోర్స్. సరేలే, ఈ విషయాలకేం? చాలా కాలం తర్వాత మనకి ఏకాంతం దొరికింది, ఇలాగే గడుపుదామా? యశోద మాట్లాడలేదు. యేసు ఆమెకి దగ్గరగా జరిగి చటుక్కున ఆమె ఒళ్ళో తలపెట్టుకున్నాడు. నీ బాధ చూడలేక, నిన్ను ఓదార్చలేక, నీ వియోగం తట్టుకోలేక నేనెలా నలిగిపోతున్నానో తెలుసా? ఇంతకాలం నుంచి ఇన్నాళ్లకు నువ్వు లాస్యని మర్చిపోయి మళ్ళీ మామూలు యశోదవి అయ్యావు. నీకు ఈ సమయంలో లేనిపోని విషయాలు చెప్పి మూడ్ పాడు చేశాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ అదంతా మనసులో పెట్టుకోకు. అయిందేదో అయింది. ఇప్పటికే మనం జీవితంలో విలువైన కాలం వృధా చేశాం. ఇంకా చేస్తున్నాం. ఇవాళ లభించిన ఈ ఏకాంతం వృధా చెయ్యొద్దు. యశోద మనసు అదుపు తప్పింది. కృష్ణమోహన్ నుంచి తను ఆశించిన ఓదార్పు, ప్రేమ దోసిళ్లతో అందిస్తున్నాడు విశ్వమోహన్. జరిగిందేదో జరిగింది. కృష్ణమోహన్కి తెలియకుండా ఉండాలని ఆశించింది, కానీ తెలిసిపోయింది. ఇప్పుడు వెనక్కి తీసుకోలేదు. అలాగని పాపం చేసినట్టు ఏడుస్తూ కూర్చోవడం తన స్వభావం కాదు. జీవితాన్ని అందినంత మటుకు అందంగా అనుభవించాలన్నది తన పాలసీ. ఇంతకాలం లాస్య గురించి బెంగతో శారీరక అవసరం గుర్తుకు రాలేదు. ఇప్పుడు లాస్య ఎక్కడో సుఖంగా ఉందన్న వాస్తవం మనసుకి కొంత శాంతిని కలిగించింది. చాలుగా. ఆమె ఆలోచనలు గ్రహించిన వాడిలా విశ్వమోహన్ తన చేష్టలతో ఆమెని రెచ్చగొట్టసాగాడు. తను యశోద సన్నిహితంగా ఉండి చాలా కాలమైంది. ఈ అవకాశం తనకి రెండు విధాలుగా ఉపయోగపడుతుంది, కాబట్టి వదలకూడదు. ఒకటి, ఆమెని అనుభవించవచ్చు. రెండు, లాస్య మరణం విషయంలో ఏదో మిస్టరీ ఉందన్న అనుమానం తీర్చుకోవచ్చు. లాస్యకి గోపాలరావుకి ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకోవచ్చు. యశోదని వివసురాల్ని ఎలా చేయాలో తనకి బాగా తెలుసు. యశోద అనవసరంగా ఆనందాన్ని త్యాగం చేయదు. ఆమె మనస్తత్వం తనకు బాగా తెలుసు. చాలా కాలం తర్వాత ఇవాళ కొంచెం చలాకీగా ఉంది. ఇదివరకట్లా అందంగా తయారైంది. ఎప్పుడూ శోకదేవతలా కూర్చుని చేసేదేముంది అనుకుంటుందో, లేక లాస్య నిజంగా బతికి ఉందో, ఏది ఏమైనా లాస్య గురించి తనకు వచ్చిన అనుమానం తీర్చుకోవడానికి యశోద వల్లనే సాధ్యం. విశ్వమోహన్ ఆమె దగ్గరగా జరిగి భుజం మీద చేయి వేసి అన్నాడు, సారీ యేసు, నీ మనసు బాధ పెట్టాను. ఇంతకాలానికి నువ్వంతా మర్చిపోయి కాస్త నవ్వుతూ హుషారుగా కనిపిస్తే చూసి సంతోషించాల్సింది పోయి అనవసరమైన విషయాలు మాట్లాడాను. ఎనీవే అంతా మర్చిపోదాం, కమాన్, గట్టిగా గాఢంగా కౌగిలించుకున్నాడు. ఎంతకాలమైంది? తను విశ్వమోహన్తో సరదాగా గడిపి నెమ్మదిగా అడిగింది. గోపాలరావు గారు గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయారా? వెళ్ళారు. నున్నగా ఉన్న ఆమె చెంపలు నిమిరి ముద్దు పెట్టుకుంటూ అన్నాడు, తప్పదా? బాగుంది. ఇక్కడేనా? చిరుకోపంగా అంది. బలవంతంగా లేచాడు. అరగంట తర్వాత ఆమె పక్కన పడుకుని చెదిరిన ముంగుర్లు సవరిస్తూ అన్నాడు, యశు, మన విషయం ఎలాగూ కృష్ణకి తెలిసింది, ఇంద్రానికి తెలిసింది. ఇంకా దాపరికం ఎందుకు? ఈ దొంగతనం ఎందుకు? అంటే ఏం చేద్దామని అడిగింది. ఏముంది? నువ్వు కృష్ణకి, నేను ఇంద్రానికి విడాకులిద్దాం. మనం పెళ్లి చేసుకుందాం. ఇంకా నయం. ఈ వయసులో పరువుగా బతకాలని లేదా? ఏం, ఇందులో పరువు తక్కువ ఏముంది? ఈ కాలంలో ఇదంతా కామన్. నచ్చని వాళ్ళని వదిలేసి నచ్చిన వాళ్లతో బతకడానికేగా చట్టం ఉంది కావచ్చు, కానీ సమయం మించిపోయింది. అయినా ఇప్పుడేమైంది? ఇలా ఉంటే ఏం? నాకు బాగాలేదు. మనం కలుసుకోవడానికి
ఏవో రిస్ట్రిక్షన్స్, ఎప్పుడో నెలకో రెండు నెలలకో కలుసుకుంటుంటే అమూల్యమైన కాలం అంతా మిస్ అవుతున్నట్టుగా అనిపిస్తోంది. అదీగాక ఆపాడు. అదీగాక అతడి మీసం మృదువుగా రాస్తూ అడిగింది. విశ్వమోహన్ వెళ్ళకిలా పడుకుని సీలింగ్ చూస్తూ అన్నాడు, నాకు పిల్లలు లేరు, నీకున్న ఆ ఒక్క కూతురు చచ్చిపోయింది. విశ్వం ఆవేశంగా పిలిచింది యశోద. విశ్వం చిత్రంగా చూశాడు. ఏంటి అంత ఆవేశపడుతున్నావేం, ఏం జరిగింది? అబ్బే ఏం లేదు, లాస్యా చచ్చిపోయిందన్నమాట నేను వినలేను, భరించలేను. అది భౌతికంగా లేకపోయినా నా గుండెల నిండా నిండిపోయి ఉంది. ఈ ఇంట్లో అడుగడుగునా దాని పదధ్వనులు వినిపిస్తూనే ఉన్నాయి. తీయని నా లాస్య స్వరం ఎక్కడినుంచో అమ్మా అమ్మా అంటూ నా గుండెని తట్టి పిలుస్తూనే ఉంది. పిచ్చిదానా, వాస్తవాన్ని భరించలేని బలహీనురాలివి కాకు, అందుకే చెప్తున్నాను. మనం లీగల్గా ఒకటైతే పిల్లల్ని కనొచ్చు. నీకేం వయసు ముదర్లేదు, నాకు ముదర్లేదు, ఇంకా పిల్లల్ని కనే వయసుంది. ఏమో లాస్య మళ్ళీ నీ కడుపున పుట్టొచ్చుగా, చచ్చిపోయిన లాస్య పునర్జన్మ ఎత్తొచ్చుగా. విశ్వం ప్లీజ్ మళ్ళీ ఆ మాట అనొద్దు. ఏమి ఎందుకనొద్దు, రెచ్చగొడుతూ అడిగాడు. అనొద్దన్నాను, అనొద్దు. ఎందుకని చెప్పొచ్చుగా, యశోద మాట్లాడలేదు. లాస్య బతికే ఉంది కదూ, ఉలిక్కిపడి చూసింది. బతికి ఉండటమేమిటి, ఎవరన్నారు? ఈ మధ్య ఎవరో చెప్పారు లాస్య బతికే ఉందని. నీకు తెలియదా? యశోద భయం ఉలికిపాటు కప్పిపుచ్చుకుంటూ అన్నది. నాకు తెలియదు, లాస్య బతికుందా? విశ్వమోహన్ ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు. ఆ చచ్చిపోయింది లాస్య మేకప్ ఉమెన్ అట, లాస్య ఎవరితోటో లేచిపోయిందట. విశ్వం, యశోద తీవ్రంగా పిలిచింది. లేచిపోవాల్సిన కర్మ దానికేంటి? అది ఎవరిని కోరుకుంటే వాళ్లతోటే పెళ్లి జరిపించేవాళ్లం. ఎవరో ఏదో వాగితే అదంతా నా దగ్గర, ఇంకెప్పుడు వాగకు. సారీ యశోద, నిన్ను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు. లాస్య బతికుందంటే నాకు మాత్రం సంతోషం కాదా? లాస్య నీకు సొంత కూతురు, నాకు పెంచిన కూతురు. ఈ భుజాల మీద మోసాను. కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదంటారు తెలుసా? వీలైనంత సౌమ్యంగా బాధ ధ్వనింపచేస్తూ అన్నాడు. యశోద మాట్లాడలేదు. అనవసరంగా తను తొందరపడి ఆవేశం తెచ్చుకుంటున్నాను అనిపించింది. విశ్వమోహన్ పరాయవాడు కాదు. అతని దగ్గర నిజానికి లాస్య బతికున్న విషయం దాచవలసిన అవసరం లేదు. కానీ కృష్ణమోహన్కి, గోపాలరావుకి తప్ప మరో వ్యక్తికి తెలియకూడదని కృష్ణమోహన్ ఖచ్చితంగా హెచ్చరించాడు. పొరపాటున తన నోరు జారిందంటే అతనికి కోపం వస్తుంది. అసలే అంతంత మాత్రంగా ఉన్న ఈ బంధం పుటుకుర తెగిపోవచ్చు. అందుకే వీలైనంత గోప్యంగానే ఉంచడం మంచిది. తను స్వరం సౌమ్యంగా మార్చి అన్నది, నాకు తెలియదా విశ్వం, నీకు లాస్య అంటే ఎంత ప్రేమో. నువ్వన్నది నిజమైనా నా బంగారు తల్లి బతికొస్తే నాకంతకన్నా ఆనందం ఏముంటుంది? ఏదైనా మిరాకిల్ జరిగి లాస్య బతికి రావాలి. ఇదేం సినిమా అనుకుంటున్నావా? మిరాకిల్స్ జరిగి లాస్య క్లైమాక్స్లో అమ్మా నేను బతికి ఉన్నానంటూ రావడానికి, అవన్నీ జరిగేవి కావు. యశోదకి అతని మాటలు ముళ్ళులా గుచ్చుకోసాగాయి. నా లాస్య బతికే ఉంది ఆ మాట అనుకోని అరవాలనిపిస్తోంది. కానీ ఎవరో గొంతు నొక్కేసినట్టు ఆ మాటలు బయటికి రావడం లేదు. విశ్వమోహన్ మొహంలో లాస్య చనిపోవడం పట్ల బాధ కన్నా సానుభూతి కన్నా తెలియని ఆనందం ఏదో కనిపిస్తుంది. ఏమిటి, ఏమిటి అతని ఉద్దేశం? పొరపాటున లాస్య హత్య కేసులో ఇతని పాత్ర ఏమైనా ఉందా? ఛ, తనేంటి ఇలా ఆలోచిస్తోంది? విశ్వమోహన్కి తనంటే పిచ్చి ప్రేమ. ఆ ప్రేమతోటే తనని లోబర్చుకున్నాడు. కానీ దుర్మార్గుడు కాదు, మిత్రద్రోహి అంతకన్నా కాదు. తనెందుకు అతడిని అనుమానిస్తోంది? యశోద మనసంతా అల్లకల్లోలంగా తయారైంది. అప్పటిదాకా అనుభవించిన సుఖం ఇప్పుడు వెగటుగా అనిపిస్తోంది. అతని స్పర్శ ఇప్పుడే అనుభూతిని ఇవ్వడం లేదు. ఏమిటో, ఎందుకో చిరాగ్గా ఉంది. ఏంటి ఆలోచిస్తున్నావు యశు? నిజంగా లాస తిరిగి వస్తే ఏం చేయాలి అనా? పిచ్చిదానా, డోంట్ వేస్ట్ ఎనర్జీ. లాస్యా లేదు, చచ్చిపోయిందన్న నిజం జీర్ణించుకోవడానికి ప్రయత్నించు. విశ్వం, లాస్యా బతికే ఉంది, గట్టిగా అరిచింది. ఒక్కసారిగా పిండ్రాప్ సైలెన్స్ ఆవరించింది. ఆ మాట అన్నాక యశోద భయంగా విశ్వం వైపు చూసింది. ఆమె పెదాలు వణకసాగాయి. కళ్ళ నిండా భయం నిండిపోయింది. విశ్వం ఆమె వైపే కొన్ని క్షణాలు తదేకంగా చూశాడు. ఆ తర్వాత అతని పెదాలు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. నెమ్మదిగా ఆ పెదాల మధ్య నుంచి సన్నగా నవ్వు వినిపించి తెరలు తెరలుగా పైకి ఉబ్బకసాగింది. గట్టిగా నవ్వసాగాడు. విశ్వం, నిన్నే ఎందుకలా నవ్వుతున్నావు? పిచ్చిగా అరిచింది. విశ్వం నవ్వి నవ్వి అలసిపోయి అన్నాడు, థ్యాంక్ యూ డియర్. మైకంలో చెప్తామనుకున్నా నిజం కనీసం ఆవేశంలోనైనా చెప్పావు. నీ నుంచి ఈ నిజం రాబట్టడానికే నిన్ను రెచ్చగొట్టాను. బాయ్. ఏం చెయ్యాలో ఇంకా నేను ఆలోచిస్తా. సీయూ అంటూ మంచం మీద నుంచి లేచి బట్టలు సరిచేసుకుని గదిలోంచి బయటికి వెళ్ళిపోయాడు. యశోద చేష్టలుడిగి శిలలా చూస్తూ ఉండిపోయింది. ఏం చేశాడు విశ్వమోహన్? ఏం చేయబోతున్నాడు?
లాస్య చనిపోలేదన్న నిజం తెలుసుకోవడానికి ఎందుకంతగా ప్రయత్నించాడు? లాస్య చావు బతుకులతో అతనికి ఏం పని? విశ్వం ఏం చేయబోతున్నాడు? భగవంతుడా, నేను ఆల్రెడీ అతనితో అక్రమ సంబంధం పెట్టుకొని నా భర్తకు అన్యాయం చేశాను. ఇప్పుడు నా కూతురికి నేనేం హాని చేయబోతున్నానో? దేవుడా, నా బిడ్డని కాపాడు. యశోద వెక్కి వెక్కి ఏడుస్తూ మంచం మీద వాలిపోయింది. విశ్వమోహన్ యశోద దగ్గర నుంచి నేరుగా గోపాలరావు గెస్ట్ హౌస్కి వెళ్ళాడు. ఆయన పడుకుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. విశ్వమోహన్ వారగా ఉన్న తలుపు మీద వేళ్లతో 2 సార్లు కొట్టి లోపలికి నడిచాడు. గోపాలరావు లేచి కూర్చొని మీరా రండి అంటూ ఆహ్వానించాడు. విశ్వమోహన్ చనువుగా వచ్చి కుర్చీలో కూర్చుని అడిగాడు, ఏం చేస్తున్నారో చూద్దామని వచ్చాను. భోజనం చేశారా? మీకేం ఇబ్బంది లేదు కదా ఇక్కడ? మా కృష్ణ వెళ్తూ గట్టిగా చెప్పాడు మీకే ఇబ్బంది లేకుండా చూడమని. గోపాలరావు పుస్తకం పక్కన పెట్టి కళ్ళజోడు కూడా తీసి పుస్తకం మీద పెట్టి మంచం మీద నుంచి లేచి విశ్వమోహన్ ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. అతని వైపు చూస్తూ నవ్వి అన్నాడు, మీలాంటి ఆత్మీయులున్న చోట నాకేం ఇబ్బంది బాబు, హాయిగా ఉన్నాను. నిజమే, మా కృష్ణ దగ్గర ఉన్న వాళ్ళకి హాయిగానే ఉంటుంది. అన్నట్టు మీ భార్యని పిల్లల్ని ఎప్పుడు తీసుకొస్తారు? లేదు, వాళ్ళు ఆ ఊరు నుంచి రారు, నేనే వెళ్తాను. కొంతకాలం అయ్యాక 4 డబ్బులు సంపాదించుకుని వెడదామని వచ్చాను. బొత్తిగా ఆ పల్లెటూరులో బడిపంతులు ఉద్యోగం తప్ప మరో ఉపాధి లేదు. కృష్ణకి మీకు ఎంతకాలం నుంచి పరిచయం? కుతూహలంగా అడిగాడు. కృష్ణమోహన్ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. నేను వాళ్ళ నాన్నగారు మంచి స్నేహితులం. కానీ అనుకోకుండా ఒక పొలం విషయంలో మా ఇద్దరికీ భేదాలు వచ్చి విడిపోయాం. ఏదో ఇంతకాలానికి మళ్ళీ కలుసుకున్నాం. మీదే ఊరు సార్? నందివాడ. అలాగా, పోనీలేండి, మంచి పని చేశారు మీరు ఇక్కడికి వచ్చి. ఆ ఊళ్ళో ఏముంటుంది? నా తలకాయ. మరీ నే వస్తాను. కృష్ణ రేపు వచ్చేస్తాడు లేండి. మీరు ఆఫీస్కి వస్తారుగా. రాకుండా ఎలా? తప్పకుండా వస్తాను. మరి ఉంటాను. విశ్వమోహన్ బయటికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపు చూస్తూ జీవితానుభవాలను పండించుకున్న ఆ అనుభవజ్ఞుడు గుంబనంగా నవ్వుకున్నాడు. ఇతను డేంజరస్ ఫెలో, పాపం కృష్ణమోహన్కి తెలుసో లేదో అనుకున్నాడు. ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయిన విశ్వమోహన్ నేరుగా టెలిఫోన్ ఎక్స్చేంజ్కి వెళ్ళాడు. అక్కడ అతని స్నేహితుడు ఒకతను ఇంజనీరు. విశ్వమోహన్ అతని సెక్షన్కి వెళ్ళి అతన్ని కలిశాడు. విషయం క్లుప్తంగా చెప్పి, నందివాడ జిల్లా పరిషత్ స్కూల్లో చరిత్ర మాస్టారు గోపాలరావు అని ఎవరైనా ఉన్నారా? ఉంటే ఆయన డీటెయిల్స్ ఇవ్వమని అడిగి తీసుకో, మళ్ళీ రేపు వస్తాను అని చెప్పి పోస్టాఫీస్కి వెళ్ళాడు. అక్కడి నుంచి ఎస్టీడీ చేసి తిలక్తో మాట్లాడాడు. తిలక్, లాస్య బతికుందని నాకు అనుమానంగా ఉంది. అవతల వైపు తిలక్ కులక్కిపడ్డాడు. లాస్య బతికుందా? ఎవరు చెప్పారు? అక్కడికి వచ్చిందా? లేదు, కానీ నాకు అనుమానంగా ఉంది. ఈ మధ్య నేను ఇంతకాలం నుంచి చూడని ఓ వ్యక్తి కృష్ణను కలుసుకోవడానికి వచ్చి దాదాపు ఇక్కడ సెటిల్ అయ్యాడు. చిన్నప్పటి స్నేహితుడు కొడుకని చెప్పాడు. ఆయన్ని చూస్తుంటే నాకెందుకో లాస్యకి ఆయనకి ఏదో సంబంధం ఉందనిపిస్తోంది. లాస్య బతికున్న విషయం ఆయనకి తెలుసనిపిస్తోంది. తిలక్ సాలోచనగా అన్నాడు, అలాగా, ఎవరాయనా? పేరేంటి? గోపాలరావట, ఊరు నందివాడట. అక్కడ జిల్లా పరిషత్ స్కూల్లో టీచర్గా చేస్తూ అది మానేసి హైదరాబాద్ వచ్చారని చెప్పాడు. నాకు కూడా లాస్య బతికే ఉందని అనుమానంగా ఉంది, కానీ చనిపోయింది ఎవరో తెలియడం లేదు. వందన ఆ రోజు రాత్రి ఊరికి వెళ్ళిందని కమలమ్మ చెప్పింది. మరి వందన ఊరెళ్తే లాస్య బతికుంటే చనిపోయింది ఎవరు? పోలికలు చూస్తే లాస్యగాలాగే ఉంది. నేనెన్నడూ చూడని నాకు తెలియని మరో అమ్మాయి ఆ ఇంట్లో ఎలా ఉంది? ఆమెకి లాస్యకి ఏమిటి సంబంధం? అంతా అయోమయంగా ఉంది. ఎనీవే, మీరు ఈ విషయం మర్చిపోండి, నేను చూసుకుంటాను. ఓకే, విశ్వమోహన్ ఫోన్ పెట్టేశాడు. స్టార్ హోటల్లో కృష్ణమోహన్ ఎదురుగా కూర్చుని ఆయన ఆఫర్ చేసిన విస్కీ సిప్ చేస్తూ అన్నాడు ప్రతాప్. సార్, లాస్య గారు కులాసాగా ఉన్నారన్న విషయం మీ నోటి నుంచి విన్నాక నాకు కొండంత బరువు దింపేసినట్టు హాయిగా ఉంది. బ్యూటీషియన్ చెప్పినా ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుందని అనుకున్నాను. విహార్ని కూడా అనుమానించాను. ఏ రైల్వే స్టేషన్ దగ్గర హత్య చేసి ఏ అర్ధరాత్రి వేళలో ఏమి ఎరగనట్టు డెడ్ బాడీ బెడ్రూమ్లో పడేశాడేమో అనిపించింది. కృష్ణమోహన్ ప్రతాప్ వైపు చూస్తూ నెమ్మదిగా అన్నాడు, ప్రతాప్, లాస్య బతికున్న ఆనందం కన్నా నా కూతురి కోసం ఓ అమాయకురాలు బలై తనని కన్నవాళ్లకి కడుపు శోకం మిగిలించిందన్న బాధ ఎక్కువగా ఉంది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుని నాకు చెప్పండి, వాళ్ళకేదైనా సాయపడదాం. అఫ్కోర్స్, నేనిచ్చే డబ్బు వాళ్ళమ్మాయి ప్రాణాలు తెచ్చివ్వలేదు, కానీ నాకు కొంతన్నా మనశ్శాంతి దక్కుతుంది. ప్రతాప్కి ఆయన మీద గౌరవం ఎంతో పెరిగిపోయింది. కృష్ణమోహన్ గారి విశాల హృదయం ప్రతాప్కి, ప్రతాప్లోని నిజాయితీ, వృత్తి పట్ల అతను చూపించే అంకితభావం కృష్ణమోహన్కి బాగా నచ్చాయి. అందుకే ఇద్దరి మధ్య వయసుతో సంబంధం లేని ఓ స్నేహం ఏర్పడింది. కృష్ణమోహన్ మళ్ళీ అన్నాడు,
ఇంకో విషయం ప్రతాప్, చనిపోయింది లాస్య కాదు కదా అని ఇన్వెస్టిగేషన్ ఆపేయడమో స్లోగా నడిపించడమో చెయ్యొద్దు. హంతకుడు నిజంగా వందనని లాస్య అనుకుని రేప్ చేసి చంపాడనుకో, లాస్య ఎక్కడున్నా క్షేమం కాదు. ఆయన మాటలు పూర్తి కాకుండా అన్నాడు ప్రతాప్. నో సార్, అలా ఎలా చేస్తాను? లాస్య అయినా వందన అయినా ఓ ఆడపిల్ల మానభంగానికి గురై హత్య కావింపబడింది. ఇన్ని రోజులు అవుతున్నా ఈ కేసులో మేము అడుగు కూడా ముందుకు నడపలేకపోయాం. ఎవరిని అరెస్ట్ చేయలేకపోయామంటే నాకు సిగ్గుగా ఉంది. నేను వెంటనే కమిషనర్ గారిని కలుస్తాను. దొరికిన ఆధారం చిన్నదే అయినా దాని గురించి వారితో చర్చించి ఏం చేయాలో ఆలోచిస్తాను. తప్పకుండా వీలైనంత తొందరలో హంతకుడు దొరుకుతాడు. వాడిని ఉరికంబం ఎక్కించడం ఖాయం. థ్యాంక్ యూ, మీ మీద నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్. ఇంతకీ బీహార్ వేలిముద్రలు సంపాదించారా? సంపాదించాను, కానీ మ్యాచ్ కాలేదు. అంటే ఈ హత్యతో రేప్తో అతనికేం సంబంధం లేదన్నమాట? అవును సార్. ఏమిటో తెగుతున్నట్టే తెగుతూ బిగుసుకుపోతోంది. తెగుతుంది సార్, తెగేదాకా లాగుతాను. డోంట్ వర్రీ, పదండి, మనం కమిషనర్ గారి దగ్గరికి వెళ్దాం. ఓకే, పదండి. లేచాడు కృష్ణమోహన్. కృష్ణమోహన్ ప్రతాప్ హోటల్ నుంచి బయటికి రాబోతుండగా ఓ వ్యక్తి వాళ్ళని దాటి బడిబడిగా ముందుకు వెళ్ళిపోయాడు. ఆ హడావుడిలో అతని చేతి నుంచి హ్యాండ్ కర్చీఫ్ జారి ప్రతాప్ బూటు మీద పడింది. అతను వంగి ఆ కర్చీఫ్ తీసి ఆ వ్యక్తిని పిలిచేలోగా అతను కనుమరుగైపోయాడు. అరే, కర్చీఫ్ పారేసుకున్నాడు, ఆయన ఎవరో అంటూ ఆ కర్చీఫ్ నుంచి వస్తున్న పరిమళం నాసికా పుటాలను తాకడంతో అనుమానంగా ఆ కర్చీఫ్ మరోసారి ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూశాడు ప్రతాప్. ఏంటి ప్రతాప్? కృష్ణమోహన్ అడిగాడు. సార్, ఈ పర్ఫ్యూమ్ నాకు బాగా పరిచితం అనిపిస్తోంది. మీరు వాడే పర్ఫ్యూమ్ ఏ బ్రాండ్? అడిగాడు. ఆయన నవ్వి, పోలీస్ వాడిని అనిపించావు అన్నాడు. అది కాదు సార్, ఈ వాసన నాకు బాగా తెలుసు. ఎవరో వాడతారు ఈ బ్రాండ్, మీరు కాదు నేను కాదు. ప్రతాప్ ఆలోచిస్తూనే కృష్ణమోహన్ డోర్ తీసి పట్టుకోవడంతో కారులో ఎక్కాడు. కృష్ణమోహన్ కారు స్టార్ట్ చేస్తూ అన్నాడు, దానిదేముంది, ఒక బ్రాండ్ నలుగురు వాడకూడదని రూలేం లేదుగా. నో, ఇది ఖచ్చితంగా తిలక్ వాడే పర్ఫ్యూమ్. మన పక్క నుంచి హడావిడిగా వెళ్ళిపోయింది తిలక్. అంటే వాట్? ఆయన ఆశ్చర్యంగా చూశాడు. మీ ఉద్దేశం? తిలక్ మనల్ని ఫాలో అవుతున్నాడు. ఎక్కడి నుంచి ఫాలో అవుతున్నాడో, ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాడో, ఇన్స్పెక్టర్ దృఢంగా అన్నాడు. ఇంతలో కృష్ణమోహన్ సెల్ మోగింది. ఒక చేత్తో స్టీరింగ్ నెమ్మదిగా తిప్పుతూ మరో చేత్తో సెల్ తీసుకున్నాడు. హలో కృష్ణ, అవతల నుంచి యశోద స్వరం గాబరాగా వినిపించింది. ఏంటి యశోద, ఏం జరిగింది? అడిగాడు. నువ్వెక్కడున్నావు? నీకు విషయం చెప్పాలి. చెప్పు. నేను కారులో ఉన్నాను, హోటల్ రూమ్కి వెళ్ళి లగేజ్ తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్తాను. ఏంటి నీ గొంతు అలా ఉందేం? యశోద బాబురు మంది. ఆయన కంగారుగా అరిచాడు. ఏమైంది? ప్రతాప్ ఆయన స్వరంలో కంగారు చూసి ఆందోళనగా ఆయన వైపు చూశాడు. యశోద నెమ్మదిగా తేరుకొని వెక్కుతూ చెప్పింది. ఆయన చేతిలో స్టీరింగ్ వణికింది. నిజమా నువ్వు చెప్పేది? అవునండి, మీరు నన్ను క్షమించాలి. ఆయన సెల్ ఆఫ్ చేశాడు. వణుకుతున్న స్వరంతో అన్నాడు, ప్రతాప్ నువ్వన్నది నిజమే, మనల్ని తిలక్ ఫాలో అవుతున్నాడు. ఆ రాస్కిల్ని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. పదండి, మనం ఇప్పుడే కమిషనర్ గారిని కలవాలి. ఏం జరిగింది సార్? సానుభూతిగా అడిగాడు ప్రతాప్. నాకు మిత్రద్రోహం జరిగింది. ఇంతకాలం నుంచి పక్కలో బల్లం పెట్టుకుని నిశ్చింతగా ఎలా ఉండగలిగానో నాకే అర్థం కావడం లేదు. చిన్నప్పటి స్నేహితుడిగా కాదు, నా తమ్ముడిగా చూసుకున్నాను విశ్వమోహన్ని. వాడు ఆ ద్రోహి లాస్యను చంపించడానికి ప్లాన్ వేశాడు. వాడికి ఈ తిలక్కి లాలూచి ఉందట. ఆవేశపడకండి సార్, నాకు కాస్త ఇన్ఫర్మేషన్ చాలు. తిలక్ని అరెస్ట్ చేసే ముందు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. మరోసారి లాస్య గారింటికి వెళ్దాం. అంగుళం ఏదైనా ఆధారం దొరుకుతుందేమో. మరోసారి వెతుకుదాం. ముందు ఓసారి కమిషనర్ గారిని కలవాలి అన్నాడు ప్రతాప్. వెళ్దాం, అర్జెంటుగా కమిషనర్ గారికి ఈ విషయం తెలియచేయాలి. ఆయన కారు వేగం పెంచాడు. ఎంత దారుణం, విశ్వమోహన్కి నా కూతురు ఏం అపకారం చేసింది? పిల్లలు లేరు కదా అని లాస్యని వాళ్ళిద్దరూ ప్రేమగా పెంచుకుంటున్నారనుకున్నాను, ఇంత ద్రోహం చేస్తాడా? నేను అసలు జీర్ణించుకోలేకపోతున్నాను. గాయపడ్డ గుండెలోంచి రక్తం చుక్కలుగా జారుతున్నట్టు కృష్ణమోహన్ స్వరంలోంచి ఆ అక్షరాలు వెలువడుతుంటే ప్రతాప్ సానుభూతిగా ఆయన వైపు చూస్తూ కూర్చున్నాడు. ఆయన మాటలు పూర్తయ్యే లోపల కారు కంట్రోల్ రూమ్ సమీపించింది. ఇన్స్పెక్టర్ ప్రతాప్ సాయంతో నెల రోజులుగా తాళం వేసి ఉన్న లాస్య ఇంటి తలుపు తీశాడు కృష్ణమోహన్. ఇల్లంతా దుమ్ము కొట్టుకుపోయింది. అన్ని గదుల్లోనూ నాలుగు మూలల పైకప్పుకి బూజులు వెళ్లాడుతున్నాయి. ఒక రకమైన వాసన వేస్తోంది. ముక్కుకి కర్చీఫ్ అడ్డం పెట్టుకుని ఇల్లంతా కలితీరగసాగారు ప్రతాప్, కృష్ణమోహన్, మరో కానిస్టేబుల్. ఫింగర్ ప్రింట్స్ ఎవరివో తెలియకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంట్లో వాళ్ళందరివి ప్రింట్స్ తీసుకున్నారా?
అడిగాడు కృష్ణమోహన్. తీసుకున్నాను సార్, ఏ ఒక్కళ్ళవి వదిలిపెట్టలేదు. సంఘటన జరిగిన 3 రోజుల తర్వాత విహార్ గారు వచ్చి వెళ్లారు. ఆయన ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకున్నాను, కానీ మ్యాచ్ అవ్వలేదు. నాకు కూడా ఆశ్చర్యంగాను, ఏటూ అంతుపట్టకుండా ఉంది. లాస్య బెడ్రూమ్ పూర్తిగా వెతికారా? ఏ చిన్న ఆధారం కూడా దొరకలేదా? లేదు. ఈ ఇంట్లో పనివాళ్ళు, వంటావిడ, వీళ్ళంతా ఎక్కడున్నారు? వాళ్ల వాళ్ల ఇళ్లల్లో ఉన్నారు. అందరినీ హెచ్చరించాను, నాకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళొద్దని. తల పంకిస్తూ లాస్య బెడ్రూమ్ వైపు నడిచాడు కృష్ణమోహన్. ఆయనే స్వయంగా ఆమె మంచం మీద బెడ్షీట్ తొలగించి వెతికాడు. వంగి మంచం కింద చూశాడు. మంచానికి అటాచ్ చేసిన చిన్న టేబుల్స్ మీద ఫోన్, సీడీ ప్లేయర్ మొత్తం వెతికాడు. ఆయనకి ఆ హంతకుడి మీద, అతడి తెలివితేటల మీద చాలా కోపం వచ్చింది. వెధవ ఎంత తెలివిగా ప్లాన్ చేశాడు, ఆధారాలు దొరకకుండా. ఇలాంటి తెలివితేటలు మామూలు వాళ్ళకి ఉండవు. తెలివితేటల్లో భయంకరమైన తెలివితేటలున్న తిలక్ ఎంత భయంకరమైన క్రిమినల్. ఎస్, వాడే వాడే దోషి. చింతనిప్పుల్లాంటి కళ్ళతో చివ్వున ఇన్స్పెక్టర్ వైపు చూస్తూ అన్నాడు. ఆ రాస్కెల్ తిలక్ ఎంత భయంకరమైన క్రిమినల్. ఎస్, వాడే వాడే దోషి. ఆ రాస్కెల్ని అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్. ఆయన భుజం మీద ఆప్యాయంగా చేయి వేసి అన్నాడు. రిలాక్స్ సార్, రిలాక్స్. తిలక్ సామాన్యుడు కాదు, మీకే కాదు నాకు కూడా అతని మీద అనుమానంగా ఉంది. కానీ ఏ సాక్ష్యాలు లేకుండా నేను అతడిని దోషిగా నిర్ధారిస్తే నా ఉద్యోగం పోతుంది. కానీ దోషులు ఎక్కువ కాలం తప్పించుకోలేరు, నాకు ఆ నమ్మకం ఉంది. కృష్ణమోహన్ నిట్టూర్చాడు. చనిపోయింది నా కూతురు కాదని తెలిసినా ఈ కేసు విషయం అటో ఇటో తేలేదాకా నాకు మనశ్శాంతి లేదు. అన్యాయంగా ఓ అమాయకురాలిని బలి తీసుకున్నాడు. రేపు లాస్య బతికుందని తెలిస్తే వదిలిపెడతాడా? నాకు ఇప్పుడు లాస్య బతికుందన్న ఆనందం కన్నా తన జీవితానికి సెక్యూరిటీ లేదే అన్న చింత ఎక్కువగా ఉంది ప్రతాప్, బాధగా అన్నాడు. ప్రతాప్ మనసంతా జాలితో నిండిపోయింది. నిజమే, లాస్య లైఫ్ రిస్క్లో పడింది. ఆమె అందం మీద, ఆమె డబ్బు మీద కన్నేసి ఆమెని అంతం చేయాలనుకున్నవాడు ఆమె బతికి ఉందని తెలిస్తే వదిలిపెడతాడా? తెలియకుండా ఆమె ఎంతకాలం అజ్ఞాతవాసంలో ఉండగలదు? ఏ స్టేట్స్కో పంపించాలన్నా ఆమె ఆచూకీ బయటికి రావాల్సిందే. పిచ్చి పిల్ల అనవసరంగా ఈ రంగుల ప్రపంచంలోకి వచ్చి ఎన్ని కష్టాలు కొని తెచ్చుకుంది. తన మాట వినకుండా పీకలోతు సమస్యల్లో కూరుకుపోయిన కూతురి గురించి ఈయనకి ఎంత ఆందోళన ఉంది? సార్, చిందరవందరగా పడి ఉన్న బెడ్షీట్, పిల్లోస్, సర్దుతున్న కానిస్టేబుల్ గట్టిగా అరిచాడు. ప్రతాప్, కృష్ణమోహన్ ఒక్కసారిగా అతని వైపు చూశారు. కానిస్టేబుల్ చేతిలో సగం కాల్చి పడేసిన బీడీ ముక్క. బీడీ ఎవరిది? ఎవరి ఇంట్లో బీడీ కాల్చేవాళ్ళు? ఇద్దరూ అయోమయంగా చూశారు. చిత్రంగా ఉందే, అంగుళమంగుళం వెతికించాను, ఏమీ దొరకలేదు. ఈ బీడీ ముక్క ఇప్పుడు దొరకడం నో, ఇదెవరో కావాలని వేశారు ఖచ్చితంగా అన్నాడు ప్రతాప్. తాళం చేతులు ఎవరి దగ్గరున్నాయి? అడిగాడు కృష్ణమోహన్. మా దగ్గరే, సాలోచనగా అన్నాడు ప్రతాప్. అలాంటప్పుడు ఈ మేడపైన ఉన్న గదిలో మంచం మీద ఎవరు వేస్తారు బీడీ? బహుశా మీరు సరిగ్గా చూడలేదేమో. లేదు సార్, సరిగ్గానే చూశాను, నేను కూడా వెతికాను. ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. అలా చూడండి, ఆ ఖాళీగా ఉన్న చోట పడుంటుంది. తలవైపు పరుపుకి మంచానికి ఉన్న సన్నని ఖాళీ చూపించాడు కృష్ణమోహన్. ప్రతాప్ దృష్టి ఆయన చూపించిన వైపు మళ్ళింది. కొన్ని క్షణాలు తలపంకిస్తూ అన్నాడు. మేబీ, ఎనీవే ఈ బీడీ ముక్క మనకేదైనా ఆధారంగా పనికొస్తుందని ఆశిద్దాం. ఇన్స్పెక్టర్ కళ్ళల్లో చిన్న వెలుగు కనిపించింది. లాస్య గదిలోకి తిలక్, విహార్ తప్ప ఎవరూ అడుగుపెట్టరు, వాళ్ళు బీడీ కాల్చరు. అలాంటిది ఇక్కడ బీడీ దొరికిందంటే హంతకుడు దొరికాడన్నమాటే. కొంచెం హుషారుగా అన్నాడు కృష్ణమోహన్. పళ్ళబిగువున అన్నాడు వెధవ, తానేదో పెద్ద మేధావిని అనుకున్నాడు. ముందు మనం ఈ ఇంట్లో బీడీ ఎవరు కాల్చేవాళ్ళో తెలుసుకోవాలి. పదండి. ముగ్గురు తిరిగి తలుపులు తాళాలేసి బయటికి వెళ్ళిపోయారు. ప్రతాప్ పెద్దపులిలా పచారులు చేస్తున్నాడు. అతని ఎదురుగా ఇద్దరు కానిస్టేబుల్స్ మౌనంగా నిలబడి ఉన్నారు. ప్రతాప్ రగులుతున్న అగ్నిపర్వతంలా ఉన్నాడు. ఎంతో జాగ్రత్తగా అణువణువు వెతికితే దొరకని బీడీ ముక్క ఇప్పుడు దొరకడమేంటి? ఇది ఎలా జరిగింది? తనెంత జాగ్రత్తగా ఇంట్రెస్టింగ్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్న కేసిది. నో, ఎవరో కావాలని వేశారు. ఎవరో చేసి మరెవరి మీదకో తోసేయడానికి, ఓ సాక్ష్యం అందించడానికి చేసిన పని అయి ఉంటుంది. ఇదెవరు చేసి ఉంటారు? తిలక్ అయ్యుండొచ్చా, లేక విహార్ అయ్యుండొచ్చా? విహార్ ఉలిక్కిపడ్డాడు ప్రతాప్. హత్య జరిగిన 10 రోజులకొచ్చి తనకేదో కథ చెప్పాడు. తను అది నమ్మాడనుకొని అన్నీ మర్చిపోయినట్టుగా తిరుగుతున్నాడు. ఎంతో పెద్ద మనిషిలా, చట్, తిలక్కి బద్ధశత్రువులా మాట్లాడిన వాడు ఇప్పుడు తిలక్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. లాస్యతో పెంచుకున్న అనుబంధం అంత త్వరగా తెంచుకున్నాడా? ఇలా ఇంత త్వరగా మర్చిపోయి షూటింగ్స్లో పాల్గొంటున్నాడు. ఎంత కమర్షియల్ మనుషులు. వీడి బొంద, వీడికి ప్రేమ,
ఖచ్చితంగా ఈ హత్యకు వేసిన ప్లాన్లో వీడి చేయి కూడా ఉండుంటుంది. ఎలా వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం? ఒక అమ్మాయిని ఎవరో రేప్ చేసి హత్య చేస్తే ఆ కేసులో హంతకుడిని పట్టుకోవడానికి 15 రోజుల, ఇంతకన్నా అవమానం ఇంకోటి లేదు. ప్రతి వాళ్ళు దొరికినట్టే దొరికి తప్పించుకుంటున్నారు. ఆ ఇంట్లో బీడీ కాల్చేది ఒక్క బలవీర్ మాత్రమే, అతనే వాచ్మెన్. ఆఖరికి వాడు కూడా 2 రోజులుగా ఇంట్లో లేడు. ఎక్కడికి వెళ్ళాడో ఎవ్వరూ సమాధానం ఇవ్వలేకపోతున్నారు. తిలక్ 24 గంటలు షూటింగ్స్లో ఉంటున్నాడు. ఆ రాస్కల్ చంపి ఉంటాడా ఆ అమ్మాయిని? వాడికి ఏం అవసరం? వాడే రేప్ చేసి, ఓ గాడ్, ఇంకంతకన్నా ఏం ఆలోచించాలనిపించలేదు అతనికి. పచార్లు ఆపి తీవ్రంగా అన్నాడు కానిస్టేబుల్స్తో, వెళ్ళండి, వాడింటి దగ్గర కాపలా కాసి వాడిని ఎలాగైనా పట్టుకోండి. సార్, ఆ బలవీర్ వారం రోజుల నుంచి తిలక్ గారింట్లో ఉంటున్నాడని తెలిసింది, మరో కానిస్టేబుల్ హడావుడిగా వస్తూ చెప్పాడు. తిలక్ ఇంట్లోనా? ఎవరు చెప్పారు? నేను చూశాను సార్, ప్రస్తుతం వాళ్ళు షూటింగ్లో ఉన్నారట. అంటే వాళ్ళిద్దరికీ లాలూచి ఉందన్నమాట. మీరు చెప్పేది నిజమేనా? నిజం సార్. ప్రతాప్ కాసేపు అలాలోచిస్తూ వాళ్ల మొహాలకు చూస్తూ ఉండిపోయాడు. వెంటనే రియాక్ట్ అయి కమాన్ క్విక్ అంటూ బయటికి నడిచాడు విసురుగా. వాళ్ళు స్టూడియోకి వెళ్ళేటప్పటికీ షూటింగ్ పూర్తయి అందరూ వెళ్ళిపోయారు. వెంటనే జీపు తిలక్ ఇంటి వైపు వెళ్ళింది. 15 గంటలో తిలక్ ఇంటి ముందు పోలీస్ జీప్ ఆగింది. అప్పుడు సమయం 6:30. ఇవాళ ఇంత త్వరగా షూటింగ్ ఎలా పూర్తయింది? అతనికేం అర్థం కాలేదు. జీప్ ఆగుతూనే దూకినట్టుగా దిగి పెద్ద హాలు వైపు పెద్ద పెద్ద అడుగులు వేశాడు. అతని బూట్ల చప్పుడు భయంకరంగా ఉంది. హాల్లో కూర్చొని విస్కీ తాగుతున్న తిలక్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ను చూస్తూనే చివ్వున లేచి హుందాగా ఆహ్వానించాడు. హలో ఇన్స్పెక్టర్, ప్లీజ్ కమ్ అంటూ సోఫా చూపించి తీసుకోండి అంటూ గ్లాస్లోకి పంపిన విస్కీ అందించాడు. నో థ్యాంక్స్ అంటూ సీరియస్గా పరిసరాలు గమనించసాగాడు. తిలక్కి అతని ధోరణి అర్థం కాలేదు. ఏంటంత సీరియస్గా ఉన్నారు? ఎనీథింగ్ రాంగ్? అడిగాడు. బలవీర్ మీ ఆశ్రయంలో ఉన్నాడని విన్నాను. తిలక్ అయోమయంగా చూశాడు. నా ఆశ్రయంలో ఉండడం ఏముంది? ఈ మధ్య నాకు కొంచెం పని ఒత్తిడి ఎక్కువై సాయంగా 4 రోజులుండమని కబురు చేశాను. వచ్చాడు. అప్పుడే బలవీర్ చేతిలో ట్రేతో వచ్చాడు. ఆ ట్రేలో నేతిలో వేయించిన ఉప్పు కారం చల్లిన జీడిపప్పు ప్లేట్ ఉంది. అతన్ని చూడగానే ప్రతాప్ ఆవేశంగా ఊగిపోయాడు. సీరియస్గా కానిస్టేబుల్ వైపు చూశాడు. అతని చూపు అర్థం చేసుకున్న కానిస్టేబుల్ ట్రే టీపాయ్ మీద పెట్టి లోపలికి వెళ్ళడానికి వెనుతిరిగిన బలవీర్ భుజం మీద బలంగా చేయి వేశాడు. బలవీర్ తెల్లబోయి చూశాడు. వణికిపోతూ, సార్, క్యా హోగయా సాబ్ అన్నాడు. అనుకోని ఈ సంఘటనకి వింతగా చూశాడు తిలక్. ఏం జరిగింది ఇన్స్పెక్టర్? అడిగాడు. బలవీర్ వైపు క్రూరంగా చూస్తూ అన్నాడు ప్రతాప్. లాస్గారిని హత్య చేసింది ఇతనే, అందుకే అరెస్ట్ చేస్తున్నాం. బలవీర్ తెల్లబోయి చూశాడు. సార్, నాకేం తెలియదు, నన్ను వదిలేయండి, ఏడుస్తూ హిందీలో బతిమాలాడు. నోర్మొయ్ ఇన్స్పెక్టర్ జేబులోంచి కర్చీఫ్తో కట్టిన బీడీ ముక్క అతని కళ్ళ ముందు పెట్టి, ఇదెవరిదిరా అన్నాడు. బలవీర్ అయోమయంగా చూశాడు. సార్, దేవుడి మీద ఒట్టు, నాకేం తెలియదు అన్నాడు ఏడుస్తూ. చంపేస్తాను. ఇన్స్పెక్టర్ ప్రతాప్ చెయ్యెత్తి ఆగిపోయి క్రూరంగా చూశాడు. బీడీ నువ్వు తప్ప ఇంకెవరు కాల్చరు. ఈ ప్రపంచంలో చాలామంది కాలుస్తారు, తిలక్ గట్టిగా అన్నాడు. అతనికి భయం, ఆవేశం ఉప్పెనలా పొంగి మనిషి నిలువున వణికిపోతున్నాడు. బలవీర్ పట్టుబడితే తన జాతకం మొత్తం బయటపడుతుంది. ముందు వాడిని కాపాడాలి. ఆ తర్వాత తనని అరెస్ట్ చేయడం అంత ఈజీ కాదు అనుకున్నాడు. అందుకోసం శాయశక్తులా ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. కానీ ప్రతాప్ అతని మాటలు నమ్మలేని స్థితిలో ఉన్నాడు. అతనికి ఇప్పుడు సాక్ష్యాలతో సహా 2 నేరస్తులు కళ్ల ముందు ఉన్నారు. వాళ్లను వదిలేస్తే కేసు కూడా వదిలేయడమే అనుకున్నాడు. అందుకే కఠినంగా అన్నాడు. కానీ చాలామందికి లాస్యం చంపాల్సిన అవసరం ఉంది. తిలక్ విసురుగా ముందుకు నడిచి అన్నాడు. బల్వీర్కి హత్య చేయాల్సిన అవసరం లేదు, మీరు పొరబడ్డారు. మా పొరపాటో అతని గ్రహపాటో పోలీస్ స్టేషన్కి రండి, అక్కడ మాట్లాడుకుందాం. అరెస్ట్ హిమ్ అన్నాడు కానిస్టేబుల్తో. బలవీర్ ఎంతగా అరిచి గోల చేసినా వినిపించుకోకుండా అతన్ని అరెస్ట్ చేశారు. బలవీర్ని అన్యాయంగా దోషించేస్తున్నారు అన్నాడు తిలక్ గట్టిగా. పోనీ, మీరు అరెస్ట్ అవుతారేంటి అతనికి బదులు? కొంచెం వెటకారంగా అన్నాడు ప్రతాప్. ఇన్స్పెక్టర్, యూఆర్ టాకింగ్ టూ మచ్ అన్నాడు. ఏ మచ్ అయినా, మా డ్యూటీ మేము చేయాలిగా. లేదంటే అసలు హంతకుడు ఎవరో మీరు చెప్పండి, ఇతన్ని వదిలేస్తాను. మరీ అంత బాధగా ఉంటే పోనీ మీరు అరెస్ట్ అవుతారా? ఆ వెటకారం అర్థం చేసుకున్నవాడిలా తిలక్ తలపంకించి, నిర్దోషులను రక్షించడానికి ఏమైనా చేస్తాను, మంచిదేగా, ట్రై యువర్ లక్, పదండి. కానిస్టేబుల్ లాక్కెళ్తుంటే, సాబ్, నాకేం తెలియదు, నేనేం తప్పు చేయలేదు అంటూ బావురమంటూ ఏడవసాగాడు బలవీర్. బలవీర్, నేను బెయిల్ కోసం ప్రయత్నిస్తాను, నువ్వేం వర్రీ అవ్వకు, ధైర్యం చెప్పాడు తిలక్. పోలీస్ జీప్ శబ్దం చేస్తూ వెళ్ళిపోయింది. తిలక్ వెంటనే రియాక్ట్ అయ్యాడు.
ఇప్పుడు బలవీరిని రక్షించటం తన బాధ్యత, అవసరం కూడా. అతన్ని రక్షించకపోతే తన గొయ్యి తనే తవ్వుకున్నట్టు. వెంటనే లేచి బయటికి నడిచాడు. కథ కొనసాగుతుంది.